దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. నీవు బహుప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడితిని. ఈ విన్న వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన దానియేలుకు తన దూత ద్వారా ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం ఒక్కసారి మనం పరిశీలిస్తే, దానియేలు కొరకు దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. ఎందుకు అంటే దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడు. దేవుని దృష్టికి ఎవరు ప్రియులుగా ఉంటారో వారి దగ్గరికి దేవుడు తన దూతను పంపిస్తాడు. మనల్ని కాపాడటానికి, మన ప్రయత్నాల్లో జయమివ్వటానికి, అదేవిధంగా మనకు సహాయం చేయటానికి దేవుడు తన దూతలను పరిచారకులుగా పంపిస్తాడు. ఇక్కడ చూడండి, దానియేలు కొరకు దేవుడు తన దూతను పంపించాడు. బైబిల్ గ్రంథంలో దేవునికి ప్రియులుగా ఉన్న వారందరి కొరకు అలాగే దేవుడు తన దూతను పంపించాడు. బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా తెలుసు, జకర్యా, ఎలిజబెత్ అనే దంపతులు బహువృద్ధులు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఉంటూ ఎంతో శ్రద్ధగా భక్తి చేస్తున్న కారణాన దేవుడు వారి దగ్గరికి తన దూతను పంపించాడు. దేవుడు దూతను పంపించి ఒక శుభవచనం వారికి తెలియపరిచాడు. అసాధ్యం అనుకున్నది వారి జీవితంలో సుసాధ్యం అనే ఆ శుభవచనం. వృద్ధాప్యంలో వారికి బిడ్డలు కలగటం అంటే అసాధ్యం, కానీ వృద్ధాప్యంలో వారికి దూతను పంపించి దూత ద్వారా శుభవచనం తెలియపరిచాడు. ఇదిగో మళ్ళీ వచ్చే ఈ రోజుకి మీ ఒళ్ళో బిడ్డ ఉండబోతున్నాడు అని. అంత మాత్రమే కాదు, దేవుడు తన దూతను మరి ఒకరకు పంపించాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభం. చూడండి, అక్కడ కూడా ఒక శుభం. దేవుడు తన దూతను పంపించాడంటే ఒక శుభం కలుగుతుంది వారికి. నీకు శుభం కలుగుతుంది, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు, ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. నిజంగా మరి ఒకది గొప్ప శుభవచనం. 100 సంవత్సరాలు అనేక మంది కన్యకులు ఎదురు చూస్తూ, మా గర్భాన పుడితే బాగుండు రక్షకుడు అని ఎదురు చూస్తూ భక్తి చేస్తూ ఉన్న సమయంలో ఆ శుభవచనం మరియకు మాత్రమే దక్కింది. మరియ దగ్గరకు మాత్రమే దేవుడు తన దూతను పంపించాడు. నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ దానియేలు విషయంలో కూడా దేవుడు దానియేలు కొరకు శుభం తెలియపరచడానికి దానియేలు దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడు. చూడండి, ఆ కింద మనం చూస్తే ఇదే 10వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఆయన మరలా వచ్చి నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడద్దు, నీకు శుభమగునుగాక. నిజంగా ఒక్కసారి మనం పరిశీలిస్తే దేవుడు తన దూతను పంపించాడంటే మనకు శుభం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూచినా సరే, ఎక్కడ చూచినా సరే దేవుడు తన దూతను పంపించి శుభం కలిగించిన సన్నివేశాలే. హిస్కియా అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. హిస్కియా అనే భక్తుని మీద సన్నిహేబు అనే రాజు ఆయన మీద దాడి చేసి ఆయన్ని భయంకరంగా తిడుతూ, బండభూతులు తిడుతూ ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం తీసుకుని వెళ్ళి మందిరంలో పరిచి కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడయ్యా, ఈ ఉత్తరానికి జవాబు ఇవ్వటానికి నా శక్తి, నా సైన్యం సరిపోదయ్యా, దయచేసి మీరు జవాబు ఇవ్వండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ హిస్కియా ప్రార్థన ఆలకించి ఆ రాత్రే దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత ఆ రాత్రి వేళ ఆ సైన్యంలో చొరబడి తెల్లారేలోపు 185,000 మందిని హతం చేసినట్లుగా మనం చూస్తాం. నిజంగా దేవుడు తన దూతను పంపించి మనకు హాని చేసే వారి మీద
యుద్ధం చేయడానికి దేవుడు తన దూతను పంపిస్తాడు. మనల్ని కంట తడిపెట్టించే వారి మీద యుద్ధం చేయడానికి దేవుడు తన దూతను పంపిస్తాడు. అంటే మనుషుల మీద అని మీరు అనుకోక్కర్లేదు, మనల్ని కంట తడిపెట్టే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్యం అనే సమస్య కావచ్చు, అది ఏ విధమైన పరిస్థితి అయినా ఏ మేలు మీకు జరగాలని మీరు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలకు జవాబుగా దేవుడు తన దూతను పంపించి మీకు ఆ శుభం తెలియపరుస్తాడు. ఎందుకు దేవుడు తన దూతను పంపిస్తున్నాడు ఎన్నిసార్లు అంటే, దానియేలు బహుప్రియుడు, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి కొరకు కూడా దేవుడు తన దూతను పంపబోతున్నాడు. ఎందుకంటే మనం కూడా దేవునికి ప్రియులుగా ఉండబోతున్నాం. మీలో ఇంకెవరైనా దేవునికి ప్రియులుగా కాకుండా ఒకవేళ ఆయనకి ఇష్టం లేని పనులు ఏమైనా చేస్తున్నారా, ఆయనకి ఇష్టం లేని మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా, ఆయనకి ఇష్టం లేని ప్రవర్తన ఏమైనా మీలో ఉందా, దయచేసి వాటిని సరిచేసుకొని దేవునికి ఏది ప్రియమో, దేవునికి ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండటానికి మీరు తీర్మానం చేసుకొని ఉండగలిగితే మన కోసం, మీకోసం, నా కోసం, అందరి కోసం దేవుడు తన దూతను పంపిస్తాడు. ఆ దూత మనకు దగ్గరకు వచ్చారో మనకు శుభం జరిగినట్లే. కనుక ఈ వాగ్దానం వింటున్న మీ అందరి ముందుకు, మనందరి ముందుకు దేవుడు తన దూతను పంపునుగాక, శుభం కలిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి శుభం జరిగించండి. దానియేలు కొరకు మీ దూతను పంపించి శుభవచనం తెలియపరిచిన దేవా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు మీ దూతను పంపించి వారి కుటుంబంలో, వారి జీవితంలో శుభం జరుగునట్లుగా మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.